ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీద మాజీ మంత్రి కళా వెంకట్రావు పైన అక్రమ కేసులు బనాయించారని టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ శ్రేణులు స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్ నుండి పురవీధుల మీదుగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కళా వెంకట్రావును అరెస్ట్ చేయడం, దాని గురించి ధర్నా చేపట్టాము. కళా వెంకట్రావును అరెస్ట్ చేయడం వైసీపీ మా సీఎం కానీ వాళ్ళ మంత్రులకు కానీ ఇది ఒక అలవాటు అయిపోయింది. వాళ్ళకే వాళ్ళు ఏదో రంగులు పెట్టుకోవటము, ఏదో చేయటము, తర్వాత మా వాళ్ళ మీద కేసులు పెట్టడము, దేవాలయం మీద వాళ్ళే చేపించి మళ్ళీ మా వాళ్ళ మీద నింద చేయటము చాలా దారుణం. ఇది మననే 18వ తారీఖు రామారావు వర్ధంతి కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ప్రతి ఇంటికి ఆయన పుటా పెట్టుకుని ఇళ్లలో ఒక దేవుళ్ళలాగా పూజ చేయటము, తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం అన్ని నియోజకవర్గాలు జిల్లాలు అన్నింటిలో ఆ పూజ అది చూసే వాళ్ళు ఓర్పు లేక ఈరోజు ఒక ఏదో దాని మీద పెట్టుకున్న కళాకారులను అరిస్తూ చాలా దారుణము. రాబోయే రోజుల్లో ఈ వైసీపీ నాయకులకు ఆ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తారు ప్రజలు.